దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత భస్మాసుర హస్తం తన భస్మాసుర హస్తం ఈ దళిత వర్గాల మీద పెట్టి అధోపాతాలనికి తొక్కుతున్నాడు దళిత వర్గాలని ఈ వర్గాలు అతనికి అధికారాన్ని ఇచ్చారన్న ఆలోచన మరచి వాస్తవాన్ని మరచి ఈ వర్గాల మీద దాడి చేస్తున్నది చాలా శోచనీయం బాధాకరం అని చెప్పి కూడా ఆ వర్గాలకు చెందిన నాయకులుగా మేము తెలియజేస్తున్నాం ఈ వర్గాలకు అబద్ధ మాటలు చెప్పి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ వర్గాల మీద మీకు అంత కక్ష ఎందుకు ఈ వర్గాల మీద మీకు అంత ఈర్ష్య ఎందుకు మీరు ఈ మనువాదాన్ని ఎందుకు విడనాడలేకపోతూ ఉన్నారు పత్రికా సోదరులు మనువాదం మనువాదం అంటే అట్టడుగు వర్గాలని బలహీన వర్గాలని తొక్కేయటం అది ఎందుకు ఈ మనువాదాన్ని మీరు విడనాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఎక్కడైనా ఎక్కడైనా అదొక మీద ఒక రాజకీయ పార్టీయా మీరు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడా రాజకీయ పార్టీలో ఒక నాయకుడిని సస్పెండ్ చేస్తే ఆ నాయకుడు పార్టీకి దూరంగా ఉండాలి ఆ నాయకుడు చేసిందంటే వాడు చేసింది నేరం ఏమిటి తన డ్రైవర్ని వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల చంపి ఆ డ్రైవర్ శవాన్ని ఆ డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చి అతని భార్యను బయటకు పిలిచి ఈ శవాన్ని కారులో నుంచి బయట పడేసి నీ మొగుడు బతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళు చచ్చిపోతే శ్మశానానికి తీసుకెళ్ళు అని అక్కడ పడేసి వెళ్ళిన ఓ అహంకారి ఒక దుర్మార్గపు నాయకుడు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత వర్గాలు గొడవ చేయగా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన వ్యక్తి మీ పక్కన ఎలా కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ పార్టీకి సిగ్గనిపించటం లేదా తప్పనిపించటం లేదా నిన్న మీరు సామర్ల కోట వచ్చినప్పుడు వేర్వాజి ఎక్కడున్నాడు అతను సస్పెండ్ అయినవాడు పార్టీకి దూరంగా ఇంట్లో కూర్చోవాలి మీ పక్కన కూర్చుంటాడా మీరు లేచి నిలబడి అతనికి షేక్ హ్యాండ్ ఇస్తారా మీరు ఎక్కడెళ్తే అక్కడ మీ అంట నడుస్తాడా అంటే దళితుల కంట తుడుపు కోసం కంటి తుడుపు